తిరుపతి రువ్యో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా తండ్రి ఆ మృతదేహాన్ని బైక్పై తొంభై కిలోమీటర్ తీసుకెళ్లాల్సి వచ్చిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు తిరుపతి రువ్యో ఆసుపత్రిలో బాలుడు మృతి పట్ల తన హృదయం క్షోభిస్తుందని పేర్కొన్నారు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారని ఆ బాలుడి తండ్రి అధికార వర్గాలను వేడుకున్నా ఫలితం లేకపోయిందని తెలిపారు ఆసుపత్రిలో అంబులెన్సులు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ముందుకొచ్చినా ఆ పేద తండ్రి అంత ఖర్చు భరించలేకపోయాడని చంద్రబాబు ఆవేదన వెల్లుబుచ్చారు గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నబీట శవాన్ని బైక్పై వేసుకుని తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేశారని వివరించారు హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు లోపభూయిష్టమేనని విమర్శించారు